భయ్యా నమస్తే. ఫ్రెండ్స్ అందరం కలిసి వైజాగ్ బీచ్ కి వెళ్ళాం భయ్యా. మా ఫ్రెండ్ ఒకడు బీచ్ ని కాకుండా ఆపోజిట్ లో ఉన్న కొబ్బరి చెట్లని అలా దీర్ఘంగా చూస్తున్నాడు. ఎందుకు మామ అటు చూస్తున్నావు అని అడిగా. మామా, ఇన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి కా, ఆ కొబ్బరికాయల్ని చూస్తే రెండు విధానాల్లో డబ్బులు సంపాదించనిపిస్తుందిరా. వాట్? ఒకటి ఆ కొబ్బరికాయ షాప్ పెట్టి అమ్ముకోవచ్చు. కానీ అసలు ఈ కొబ్బరి చెట్లు ఎందుకు అలా సీషోర్ లోనే ఎక్కువగా కనిపిస్తాయో తెలుసా? యాక్చువల్ గా ఈ కొబ్బరి చెట్లకి 5000 ఇయర్స్ క్రితమే హ్యూమన్ చేత డొమెస్టికేట్ అయిన గ్రేట్ హిస్టరీ ఉంది, విచ్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డొమెస్టికేటెడ్ క్రాప్. అదే కాకుండా ఈ కొబ్బరి చెట్లు అనేవి సాల్ట్ వాటర్ లో కూడా గ్రో అయ్యేలా ఎవాల్వ్ అయ్యాయి. ఒకసారి మనం ఈ కోకోనట్ ని గమనిస్తే దే కెన్ ఫ్లోట్ ఆన్ వాటర్. సో వాటర్ లో పడ్డ కోకోనట్స్ అలా అలా ట్రావెల్ అయ్యి సీషోర్ చేరినప్పుడు జర్మినేట్ అయ్యి ట్రీస్ గా మారుతాయి. సర్లే, మా ఫ్రెండ్ ని అడిగారు బిజినెస్ లో రెండో ప్లాన్ ఏంట్రా. ఏముంది, ఆ కొబ్బరికాయల్ని అమ్మే బదులు వాడి నెత్తి మీద కొట్టి వాడి దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేయడమే.